మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఉదయం నిద్రలేవగానే చాలా మంది ఏవేవో చూస్తూ ఉంటారు. కొందరు ఎవరి ముఖం చూడకుండా దేవుడి గదిలోకి వెళ్తూ ఉంటారు. ఇంకొందరు తమకు ఇష్టమైన వస్తువును లేదా వ్యక్తిని చూస్తూ ఉంటారు. సహజంగా ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదంటే ఆ రోజు ఏమీ కలిసి రానప్పుడు ఏ పని చేసినా ఆటంకాలు వచ్చినప్పుడు ప్రొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశాను అని బాధపడుతూ చిరాకు పడుతూ ఉంటారు. ప్రస్తుత సమాజంలో మనుషులకు అవసరమైన వాటిల్లో ముఖ్యమైనవి రెండు ఉన్నాయి. అవి ఆరోగ్యం, ధనం. ఆరోగ్యం లేకుండా చేతి నిండా డబ్బుండి ఎలాంటి ప్రయోజనం ఉండదు. బ్యాంక్ అకౌంట్లో కోట్లు డబ్బు ఉండి ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే దాని వలన ఎలాంటి ఉపయోగం కూడా లేదు. అలాగే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి ఇంట్లో పైసా కూడా లేకపోతే ఆ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. అందువలన మనుషులకు డబ్బు, ఆరోగ్యం రెండూ కావాలి. ఈ రెండు మీతోనే ఎల్లప్పుడూ ఉండాలంటే రేపు సోమవారం తెల్లవారుజామునే నిద్రలేచిన వెంటనే ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించడం వలన మీ చేతి నిండా డబ్బు, అలాగే మీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతాయి. సోమవారం ఉదయం నిద్రలేవగానే మీ అరచేతులను మీరు చూసుకోండి. దీనికి ఒక కారణం ఉంది. అరచేతి మునివేళ్ళు లక్ష్మీ స్థానం, అరచేయి సరస్వతి స్థానం, అరచేయి కింద మణికట్టు శక్తి స్థానం. లక్ష్మీదేవి చంచల స్వభావం కలిగినది అని అందరికీ తెలుసు. ధనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. అందుకని ఎప్పుడు దూకేద్దామా అని మునివేళ్ల మీద కూర్చుని ఉంటుంది లక్ష్మీదేవి. మీరు గమనించినట్లయితే ఎవరినైనా డబ్బు గురించి అడిగేటప్పుడు బొటనవేలు, చూపుడు వేలు కలిపి టిక్ టిక్ మని కొడుతూ అడుగుతూ ఉంటారు. అలాగే సరస్వతీదేవి అరచేతిలో ఉంటుంది. పుస్తకం పట్టుకొని చదవాలంటే అరచేతిలోనే పట్టుకుంటారు కదా. అదేవిధంగా ఎవరినైనా కొట్టాలి అన్నా లేదా కోపం వచ్చి పిడికిలు బిగించిన ఆ పిడికిలు బలం శక్తి అంతా మణికట్టు మీదే ఆధారపడి ఉంటుంది. కనుక అరచేతిని చూస్తూ ఉంటే ముగ్గురు అమ్మల్ని దర్శించినట్లు అవుతుంది. అందుకే సోమవారం ఉదయం నిద్రలేవగానే రెండు చేతులను చూసుకోవాలి. దాంతో ఆ రోజంతా మంచే జరుగుతుంది. సోమవారం లేవగానే మంగళకరమైన వస్తువులు చూడండి. ఆరోగ్యం, డబ్బు పొందాలనుకునేవారు సోమవారం నిద్రలేవగానే మీ ముఖం ఆవు నెయ్యిలో చూసుకోండి అని పెద్దలు అంటూ ఉన్నారు. ఆవు నెయ్యి ఎలా అప్పటికప్పుడు రాత్రి తెచ్చి మంచం దగ్గర పెట్టుకోవాలి అనే సందేహం చాలామందికి వస్తుంది. అందుకని ముందుగానే మీ గదిలో ఉన్న అద్దానికి ఆవు నెత్తితో బొట్టు పెట్టండి. లేవగానే ఆ అద్దంలో మీ ముఖం చూసుకోండి. అప్పుడు ఆవు నెయ్యిలో ముఖం చూసుకున్నట్లే అవుతుందంటున్నారు పెద్దలు. కావున మీరు కూడా సోమవారం నిద్రలేచిన వెంటనే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీ జీవితంలో ఆరోగ్యానికి, ధనానికి ఎలాంటి లోటు ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.